Hi friends, welcome to Telugu Guru YouTube channel and please subscribe for a new and latest videos. ఈ రోజు మన ప్రశ్న అయస్కాంతాలు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తాయి ఎందుకు? జవాబు బాహ్య అయస్కాంతాల పట్ల ప్రవర్తించే పనితీరు బట్టి పదార్థాలు మూడు తరగతులుగా విభజిస్తారు. ఒకటి డయస్కాంత పదార్థం, రెండు పరాయస్కాంత పదార్థం, మూడు ఫెర్రో అయస్కాంత పదార్థాలు. డయస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతంగా వికర్షిస్తుంది. అయితే ఈ వికర్షణ బలం చాలా స్వల్పం కాబట్టి మనం గుర్తించలేక ఆకర్షించడం లేదనే భావిస్తాం. కమన్ నీరు, రబ్బరు, చక్కెర, ఉప్పు వంటివి ఇందుకు ఉదాహరణ. ఇక పరాయస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంత స్వల్పంగా ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆకర్షణ బలం కూడా అతి స్వల్పంగా ఉండటంతో మనం వాటిని కూడా అయస్కాంతం ఆకర్షించదని అనుకుంటాము. ఇందుకు ఉదాహరణ రక్తం, మైల తుత్తరం, కోబాల్ట్ క్లోరైడ్, గామ ఆక్సిజన్, గామ మాంగనీస్, సల్ఫేట్లు మొదలైనవి. ఇక మూడో రకమైన ఫెర్రో అయస్కాంత పదార్థాలను మాత్రమే అయస్కాంతం బలీయంగా ఆకర్షిస్తుంది. వీటికి కేవలం ఇనుము మాత్రమే కాదు, క్రోమియం కామ ఆక్సైడ్లు కామ క్రోమియం ఆక్సైడ్లు మరియు నికెల్ లోహాలు కూడా ఉన్నాయి. పదార్థాలలో ఒంటరి ఎలక్ట్రాన్లను ఏ మాత్రం లేకుండా అన్ని జతలుగా ఉంటే అవి డయస్కంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. అణువుకో పదార్థానికో ఒకటో రెండో జత కూడా ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్న పదార్థాలు పరస్కంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. చాలా ఎక్కువ సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండటమే కాకుండా అవన్నీ కవాత్తు చేసే సైనికుల్లా ఒకే దిశలకి మళ్ళే పదార్థాలు ఫెర్రోఅయస్కాంత పదార్థాలుగా వివరిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.